కృష్ణా జిల్లా కైకలూరు మండలం కొల్లేటి కోటలో వేంచేసి ఉన్న పెద్దింటి అమ్మవారి జాతర మహోత్సవం ఈ నెల 3వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరుగుతాయని భక్తులందరూ నిబంధనలు పాటిస్తూ వేల సంఖ్యలో ఈ ఉత్సవాలకు హాజరవుతారని జాతర ఉత్సవాలకు వచ్చేవారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎవరికీ ఎటువంటి ఆటంకం కలిగించకుండా క్యూ లైన్లో రావాలని ఆలయ ఈవో తెలిపారు అలాగే ఈ జాతర మహోత్సవాలను కైకలూరు ఎమ్మెల్యే దులా నాగేశ్వరరావు ప్రారంభించి ఆలయ అభివృద్ధికి చుట్టుపక్కల వారు అందరూ సహకరించాలని ఈ ఉత్సవాల్లో వేలాదిగా భక్తులు పాల్గొనాలని ఆయన సూచించారు. కృష్ణా జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామంలో చేసి ఉన్న శ్రీ పెద్దిండమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు 3/3/2022 తేదీ నుండి 18/3/2022 తేదీ వరకు జరుగుతున్న సందర్భంలో మరి ఈరోజు 3వ రోజు అవడం భక్తులు అధికంగా రావడం అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈ జాతరోత్సవాల మొదటి రోజు మొదటి ఆదివారం రేపు కాబట్టి భక్తులు కూడా అధికంగా వస్తారని అంచనా వేయొచ్చు. దాన్ని తగిన విధంగా చదువు పండిళ్ళు ఫ్యూ లైన్స్ మంచి ఇటు వస్తాయి. అలాగే మరి కోవిడ్ నిబంధనల మేరకు మరి ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించి శానిటైజ్ చేసుకుని అమ్మవారు దర్శించుకోవాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఈ జాతరోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన మరి జలదుర్గా అమ్మవారు గోకర్ణేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు 15/3/2022 తేదీన మరి అత్యంత వైభవంగా జరుపుకోవాలని నిర్ణయించున్నారు. అలాగే 18వ తారీఖు స్వామివారికి తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని అమ్మవారికి పాత్రకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఉన్నటువంటి భూములు అలాగే ఈ ప్రాంతంలో 8 ఎకరాలు 20 సెంట్లు ఈ జమీందారుల భూములు ఉన్నాయి. వంశపారంపరంగా వస్తున్నటువంటి ఈ భూములు, ఈ హక్కులు, అమ్మవారు ఎదుర్కొన్నటువంటి ఈ భూములను పక్కనే కుడిచేతి పక్కన ఉన్నటువంటి షాపులన్నింటిని కూడా మీరు అమ్మవారి అభివృద్ధికి మీరు సహకరించాలంటే వెంటనే షాపులన్నీ కూడా తీసేసి అమ్మవారి దేవాలయం ఈ ప్రాంత అభివృద్ధికి వారు సహకరించి అలాగే ఈ జమీందారులు కృష్ణా జమీందారు గారు, సుబ్బన జమీందారు గారి వారసులైనటువంటి వీరు కొందరు ఇంకా ఆర్పీడ్లోను ఇంకా రాజమండ్రిలోను ఉన్నారు. వారందరూ కూడా నాతో ఫోన్లో మాట్లాడి మీరు చేస్తున్నటువంటి ఈ మహత్తర కార్యక్రమానికి మేము కూడా సహకరిస్తాం, మేము కూడా వచ్చి మాకున్నటువంటి ఆస్తులను అమ్మవారికి కూడా ఎదుర్కొన్నటువంటి అతి విలువైనటువంటి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసి అమ్మవారికి ఇస్తామని నాతో ఫోన్లో మాట్లాడి చెప్పడం జరిగింది. దీనికి అందరికీ కారణం ఏంటంటే ఆర్పీడు జమీందారు గారుగా వారి వారసులుగా ఉన్నటువంటి లక్ష్మణస్వామి జమీందారు గారు నేను అడిగిన వెంటనే వారి కుటుంబ సభ్యులు అందరితో కూడా మనం ఎంత ఉన్నా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా మన తాతల ముత్తాతల నాటి నుంచి కూడా ఉన్నటువంటి ఆస్తులు ఎన్నో ఉన్నా ఎన్నో కరగబెట్టాం, కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తులు మాత్రం అమ్మవారికి మనం ఇచ్చి మనం అందరం కూడా సహకరించినట్లయితే అక్కడ చాలా ఎనలేనటువంటి అభివృద్ధి చేయడానికి అక్కడ కంకణం కట్టుకున్నారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అలాగే మరి ప్రజలందరూ కూడా పందిరి